वेलकम टू लक्ष्मीकांत अम्मवंट नैन चिकेन ड्राई रोस्ट चेसानो चाला टेस्टी उंदी नैन चिकेन रेसिपी चेसेदानिकि हाफ किलो चिकेन तीसुकोनि टू टाइम्स वाश चेसि कुकर लो वन विजिल वच्चिन तर्वात पक्कन पेट्टुकुन्नानु तर्वात स्टव आन चेसुकोनि लो फ्लेम पेट्टुकोनि पैन पेट्टुकोनि टू टेबल स्पून्स आयिल वेसि आयिल अंत हीट एक्किन तर्वात ఒక స్పూన్ జీలకర్ర పచ్చికరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని బాగా వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత 1/2 కిలో చికెన్ కు నేను 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద టమాటా తీసుకొని స్లైస్ గా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని మనం వాటర్ అనేది వేయకుండా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ ను కూడా వేసుకొనిసి ఒక స్పూన్ పసుపు వేసుకొనిసి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా పేస్ట్ తర్వాత పసుపు బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ను దీంట్లో వేసుకోవాలండి టేస్ట్ తగ్గట్టుగా salt వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ బాగా కలుపుకునేసి తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ను అంటే ఒక 1/2 కిలో తీసుకున్నానని చెప్పాను కదా దాన్నంతా కూడా వేసేసి బాగా కలుపుకోవాలి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా పేస్ట్ తర్వాత పసుపు ఇవన్నీ కూడా చికెన్ కు పట్టే విధంగా అంటే మనం టేస్ట్ తగ్గట్టుగా salt కూడా వేసుకున్నాం కదా అది కూడా చికెన్ పట్టే విధంగా బాగా కలుపుకునేసి తర్వాత ఎండుమిరపకాయ పొడి అది ఒక 1 స్పూన్ తర్వాత ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ హోమ్ మేడ్ గరం మసాలా అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశాను కదా ఇదో చూడండి చూపిస్తున్నాను ఆ హోమ్ మేడ్ గరం మసాలాను ఒక 3 స్పూన్స్ వేసుకొని స్పైసీగా చికెన్ డ్రై రోస్ట్ అనేది మనం చేసుకోవచ్చుండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చికెన్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ బాగా లో ఫ్లేమ్ లో వేయించుకున్న తర్వాత మనం వేసిన స్పైసీనెస్ ఇవన్నీ కూడా డ్రైగా అయిపోయి చికెన్ అంతా డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి ఇది ఈ చికెన్ డ్రై రోస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అది కాకుండా హోమ్ మేడ్ గరం మసాలా అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను ఆ లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ ను చూసి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ వెరీ మచ్